కలెక్షన్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే ఆల్ అన్ ఆప్షన్ నొక్కితే మీకు నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే మీ ఎవరికైనా అమ్మవారి బొమ్మల కలెక్షన్ నచ్చితే నన్ను ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఫాలో అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, అందులో ఫాలో అవ్వండి, ఓకేనా? అలాగే ఎండింగ్ లో టిప్ అనేది కూడా మిస్ అవ్వద్దు. మీ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. మొత్తం వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా. మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ముందుగా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ముందుగా నేను మీకు అమ్మవారి ఫోటోలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి కలిసానికి కానీ అమ్మవారిని రెడీ చేయడం కానీ మీకు బాగా యూజ్ అవుతాయని చెప్పి నేను ముందుగా ఈ కలెక్షన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే మనకి ఫొటోస్ అనేవి ఇంచెస్ రూపంలో ఉంటాయి. 4.5 ఇంచెస్, 5 ఇంచెస్, 6 ఇంచెస్, 7 ఇంచెస్, అలా ఇంచెస్ రూపంలో ఉంటాయి. మీకు కలిసానికి పెట్టుకోవడం కూడా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే 172 రూపీస్ నుంచి 270-300 దాకా ఉన్నాయి. మీకు మ్యాక్సిమం అన్ని మోడల్స్ ఇందులో కవర్ చేశాను. ఇంకా మోడల్స్ కావాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లింక్లో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, అందులో నేను మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మొత్తం సెట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం హ్యాండ్స్ అలాగే కాళ్ళకి అలాగే కిరీటం మొత్తం అంతా సెట్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇందులో ఏదైనా వద్దు అనుకుంటే మైనస్ చేసుకుంటే కనుక దాని ప్రైస్ అనేది మీకు సెపరేట్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే కూడా మీరు యాడ్ చేసుకుంటే దానికి అమౌంట్ అనేది ప్లస్ చేస్తాం ఫ్రెండ్స్. ఇవన్నీ విగ్రహాలు వచ్చేసి మీకు ఐడియా కోసం కావాలంటే హైట్ వచ్చేసి 18 ఇంచెస్ ఫ్రెండ్స్. 18 ఇంచెస్లో మీకు స్కేల్ కానీ టేప్ కానీ ఉంటే కనుక మీరు మెజర్ చేసుకుంటే మీకు హైట్ అనేది ఐడియా వస్తుంది. ఈ వీడియోలో ఫ్రెండ్స్ మొత్తం మ్యాక్సిమం మా దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ చూపిస్తున్నాం. మీకు ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్ మమ్మల్ని అడగచ్చు. అలాగే ఈ ఫోటోకి చూసారు త్రిశూలం వచ్చింది. ఇలా వేరే దాంట్లో మీకు త్రిశూలం కావాలన్నా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. షిప్పింగ్ వచ్చేసి ఆ వెయిట్ని బట్టి డిస్టెన్స్ని బట్టి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవి వాష్ చేయడానికి పనికిరావు ఫ్రెండ్స్, ఎక్కువ వాష్ చేయకూడదు. ఏదైనా వెట్ క్లాత్ ఇచ్చుకుని క్లీన్ చేసుకోవాలి, ఎక్కడైనా డస్ట్ అనేది పడితే కనుక అసలు వాష్ చేయకండి ఫ్రెండ్స్. Thank you.
మీకు అమ్మవారికి ఇలా జడ కావాలనుకుంటే కూడా పెట్టించుకోవచ్చు ఫ్రెండ్స్. అది కూడా ఎక్స్ట్రా ప్రైస్ లేదు, వద్దు అనుకుంటే కనుక మైనస్ చేసుకోవచ్చు. ఆ ప్రైస్ అనేది కూడా మీకు మైనస్ అవుతుంది. ఇది టోటల్ సెట్ ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు చెప్పబోయే టిప్ అనేది కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరైనా నలుగు పెట్టుకున్నప్పుడు గులాబ్ పూల పౌడర్ కనుక ఎండబెట్టుకుని నలుగు పిండ్లు వేసుకుని పెట్టుకుంటే స్కిన్ అనేది సాఫ్ట్గా తయారవుతుంది ఫ్రెండ్స్, రఫ్గా అవ్వదు. మీ అందరికీ ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? బాయ్.